నీకు పుష్పం అల్లేదు నువ్వు లక్ష్మయ్య ఎక్కడికి వెళ్ళేవమ్మ నా లక్ష్మయ్యలి పోయేవమ్మ నా లక్ష్మయ్య ఎక్కడికి వెళ్ళేవమ్మ శ్రీ లక్ష్మయ్య తల్లి ఇప్పుడు భగవంతుడండి భార్య లేక భగవంతుడు ఏమని లక్ష్మి 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 అది లక్ష్మి ఒరే లక్ష్మి మానవ రూపంతో మహావిష్ణు అవునమ్మా పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు గడ మాగానగా నిద్రపోతా ఉన్నాడు నిద్రపోయే సమయమన ఆ పొన్న చెట్టు కంటే గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టేట ఆయాకో ఇయాకో రాలుతా ఉంది ఎల్ల వహర్లు కూడా భగవంతుడికి పుట్ల పోసినేటండి ఈ పుట్లలో మహానవాడు కోర పుట్ల పోసి మహానవాడు పుట్లలో భగవంతుడు లక్ష్మి 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 అంత పిస్తున్నాడు లక్ష్మి అన్నమాట ఎవరు ఆలకించారు బాబు నారదమ్ముని ఆలకించాడండి నారదమ్మని వారు ఆలకించారు బ్రహ్మవట్నం వెళ్ళాడు అవును బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారట అవునమ్మా ఇప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు ఏమని ఏమండి నాన్నగారు ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని మా చిన్నాన మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తా అవునవును ఎవరో భృగు మహర్షి వచ్చి నా చిన్నాను వక్రతాన్ని తన్నడిని ఆ చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురు పట్టణం వెళ్ళి తపస పట్టింది అవునవును ఆ చిన్నాను శేషాద్రి పర్వతాన్ని పుట్ల పోల
పోయాడు ఈ సమయం అందరూ మనం వెళితేనే మన చిన్నారు మనకు దక్కుతాడు లేకపోతే దక్కడండి బ్రహ్మదేవుడు శంకరుడు పద్మపట్ల లక్ష్మీ దేవి దగ్గరికి వెళ్తున్నాడు ఇలా ఎలాగ వెళ్తున్నాడు సొన్నపడి ముచ్చాలు మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాయన అప్పుడు నాయన పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనకరం గలవాడు మహానుభావుడు అంటా ఉన్నాడు ఏమని అమ్మా ఈ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు ఈ అవతారం సాధించి గొల్ల భావ అవతారం ఇచ్చావంటే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా తగ్గించుకోవాలి మాకు బాగా తెలుసు తల్లి ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి అవతారం ఎత్తుతుంది అలా గొల్ల భావ అవతారం ఎత్తుంది పోయిందా మహాదళి ఎంత నమస్కారం అవుతుందా ఆయన ముచ్చమంతా పసుపు ముఖమే సాయ ముచ్చాబులవుతుంది ఆది లక్ష్మీ పెద్దవాడైన బ్రహ్మదేవుని ప్రార్థించిందటండి అవునండి పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనకరం గలవాడు చక్కగా వచ్చాడు ఆవయ్యాడు మహానుభావుడు శంకరుడు దోడయ్యాడు ఆవుని దోండి తోలుకుని అంటేనమ్మా చూడండి ముందుగా మనం కొత్తగా గృహం కట్టించుకున్నామంటే ఆవుని దోడిని ముందు ప్రవేశపెడతాం ప్రవేశపెట్టిన తర్వాత ఆ దంపతులు ఇద్దరు కూడా మహానుభావుడు సత్యనారాయణమూర్తి ఫోటో పట్టుకుని వెనకాల దంపతులు బయలుదేరుతూ ఉంటాడు అందుకే పెద్దవాడు బ్రహ్మదేవుడు ఆవయ్యాడు అవునవును చక్కగా శంకరుడు దోడయ్యాడు ఆవుని దోడిని తోలుకుని ఈ జగన్మాత ఈ ఆదిలక్ష్మి దేవి ఈ మహాతల్లి ఈ తూర్పు తాళని గ్రామంలోకి మహాతల్లి.